नमस्ते वेलकम टू कालोजी टीवी तेलंगाना राष्ट्र में एलक्षन दर पड़ता तरण में इक अन्नी पार्टी बीजेपी कांग्रेस बीआरएस पार्टी को प्रजाक अदाट प्रयत्न निना रेवंत रेड्डी हास्य प्रोग्राम भाग मेडारं पादयात्र स्टार्ट को कांग्रेस पार्टी संबंधी कैडर मोतम अभी कोयक इकड़े गांधी भवन के परमित पैस्थिफी को अंशाल माटडा अवसर हुई दा तो तेलंगाणा राष्ट्रम बडजेट प्रवेश पेद प्रजा बतकल मोतम मारपोता है संक्षेम कोसम इंत खर्च पड़ताजी को मल्ला तेरेपाइकोचर गतम पद संवसाले बडजेट प्रवेश अल्ला इंत मेरे को पूर्तिथाई मुंदर पड़ने पैस्थित मन को इवंटी अंशाल माटा अवसर हुई खचिता सो ना तो कांग्रेस पार्टी नेता शत्रुबिज गारोपूर अना नमस्ते नमस्कार एमपी पादयात्र मेडारा स्टार्ट एलक्षन दर पड़ने तरण में कांग्रेस पार्टी को प्लस आर माइनस एदबोद एलक्षन दर पड़ने तरण में सो एट को पादयात्र अंत माइनस कांग्रेस पार्टी की अंत प्लस जो हाथ जोड़ अने कार्यक्रम तेलंगाना यावत् भारत देश में जो स्पेषली प्रजा आलरे कांग्रेस पार्टी प्रजल कोसमें कोाड़ प्रजल्लोटी काकते इपड़ेमें एलक्षन मूवेंट अन्नी पार्टी वस्ताई का प्रणा मुन्दा भारत जोड़ी दाखी सीक्वल प्रजल्लो की ममेकम उने उदेश तेलंगाना भारत देश मी मदलपेटर दाखिल ब्रह्मांडम रेस्पास् इंका रेलुटद कार्यक्रम एवर स्थाई वालू दीसकु प्रजल्लों के कांग्रेस पार्टी मेन एम अभी प्रजा अल्टिमेट गत को कांग्रेस पार्टी क्याडर लेदानी एवं अटर सो पार्टी में अंतर्गत कोटाड़ वाले क्याडर दूर अरस्थित क्या अंत गुड़वल लेवर भेदाभिप्रया अभी इंटी विषय अदी दानी मेम पार्टी इपड़ चला सीरियस बुलडोज समस्या पैना पोराटम से गवर्नमेंट पैन पोराटम से एवर स्टाइल वालू पोराटम से क्रिकेट टीम हिटर उंटर स्लो बैट्समैन उंटर स्पिनर उंटर वीलू कल क्रिकेट टीम गेलो కానీ ఎట్లీ సపోర్ట్ అనేయాలగా మీ పార్టీ నాయకుడేమో సో తెలంగాణ రాష్ట్రంలో ఎట్లైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి సో సోనియా గాంధీకి ఒక గిఫ్ట్ గా మనం తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు సో మీ పార్టీలో ఇప్పుడు చాలా మంది కూడా పాదయాత్ర కూడా చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఏడ కూడా కనిపిస్తలేరు కదా లేదు అట్లే లేదు ఇప్పుడు ఎవరు కాన్ఫిడెన్స్ లో వాళ్ళు చేసుకుంటున్నారు ఈ 100% కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించి సోనియా గాంధీ గారికి అల్టిమేట్ గా ఈ తెలంగాణ గవర్నమెంట్ ని గిఫ్ట్ గా ఇస్తాం కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 2000 ఈ ఇయర్ వచ్చినా నెక్స్ట్ ఇయర్ వచ్చినా ఈ రెండు మూడు నెలల్లో వచ్చినా గవర్నమెంట్ కాంగ్రెస్ దే వస్తుంది ఓకే దాంట్లో డౌటే లేదు మీరు వదిలేయండి ఎవరు వాళ్ళు ఎల్తున్నారు వీళ్ళు ఎల్తా ఎవర్ ప్రయత్నాలు అలా ఉన్నారు అందరూ కలిసి అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు ఓకే రీసెంట్ గా కూడా ఒక సర్వే వచ్చింది చాణక్య స్ట్రాటజీ అని వాళ్ళు సర్వే చేశారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలు తిరిగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగబోతోంది మీ కాంగ్రెస్ పార్టీకి ఎంత 24% ఏమో చూపిస్తున్నారు ఓట్ పర్సంటేజ్ లేదు లేదు ఇప్పుడు అట్లాంటే మా సర్వేస్ ఉన్నాయి మా పార్టీ కూడా ఇప్పుడు పుట్టిన పార్టీ కాదు మాకున్న సెపరేట్ మా స్ట్రాటజీస్ టీమ్స్ ఉన్నాయి మా ఒక మేము కూడా రెగ్యులర్ గా ఎవరీ 3-4 మంత్స్ కి పార్టీకి సంబంధించి మా హై కమాండ్ వాళ్ళు మా సీనియర్ నాయకులందరూ కలిసి చేస్తా ఉంటారు మా సర్వేలో మాకే ప్లస్ ఉంది సో ఏ పార్టీ వాళ్ళు చేసుకుంటే ఆ పార్టీలో ఆ పార్టీకి సంబంధించి అవకాశం సో ఏ పార్టీతో సంబంధం లేకుండా ఈ చాణక్య స్ట్రాటజీ వాళ్ళు సర్వే చేశారు ఆ సర్వేలో మీ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టు కనిపిస్తుంది థర్డ్ ఏమ ఉండదండి అది మేబీ అది వాళ్ళు కొంచెం రెక్టిఫికేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ టిఆర్ఎస్ రెండు కలిసి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళిద్దరూ కొంచెం అభ్యవెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిన్నగా మన బడ్జెట్ లో చూసుకుంటే మీరు కంప్లీట్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా కంప్లీట్ అది ఒక ఓటర్లని ఆకర్షించడానికి మాత్రమే వాళ్ళు తీసుకున్న అల్టిమేట్ గా వాళ్ళు ప్లే చేసిన డ్రామా అది నిజంగా వాళ్ళకు ఇప్పుడు ఇన్ని ఏండ్లు 8 ఏండ్లు వాళ్ళకు ఉన్న బడ్జెట్ లో వాళ్ళు చేసింది ఏముంది చెప్పండి చెప్తారు ఒకటి చేస్తారు ఒకటి సో ఆ ఇప్పుడంతా ఎన్నికల మూడ్ లో ఉన్నారు వాళ్ళు సో మేబీ వాళ్ళు అవి చూసి ఈ సర్వే వల్ల అట్లేమన్నా ఒక అంచనాకు వచ్చి ఉండొచ్చు కానీ ఆ 100% ప్రజా సర్వేలో 101% కాంగ్రెసే విజయం సాధిస్తుంది ఓకే సో కొత్తగా బడ్జెట్ నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు
ఇక పేద ప్రజల మొత్తం బతుకులు మారబోతా ఉన్నాయి. 290,396 కోట్ల రూపాయలు బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టారు. సో ఈ అన్ని వివిధ రంగాల వారికి ఇంత కోట్ల బడ్జెట్ మేము ప్రవేశపెడతామని చెప్పి కొంత చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఈ బడ్జెట్ తోటి ఏమైనా పేద ప్రజల బతుకులు మారే అవకాశం ఉందంటారా? లేదు, ఇది ఓన్లీ ఇంకొక ఈ 6-7 మంత్స్లో ఏమో ఎలక్షన్స్ ఉంటాయని తెలుస్తుంది. కేవలం ఓటర్లని ఆకర్షించడానికి మాత్రమే. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బీసీలకైతే మొండి చేయి, మొత్తం మొండి చేయి చూపించినారు. ఓకే, తర్వాత లాస్ట్ టైం ఎస్సీ దళిత బంధు స్కీమ్ కింద సమ్ 17,000 కోట్ల రూపాయలు చేసిరు, కానీ అలా వాళ్ళు ఈ విడుదల చేసింది 8 కోట్లు సేమ్ దాన్నే పాత సీసాలో కొత్త సారా పోసినట్టు వాళ్ళు ఏదో క్రియేట్ చేసి జస్ట్ ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. కానీ స్వచ్ఛందంగా వాళ్ళు నిజాయితీగా ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేదు వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ దగ్గర. సో ఈ 9 సంవత్సరాలు పట్టించుకోకపోయినా కొంత అధికార పరిచయం మంచి ఎమ్మెల్యేలు ఎంపీలు కొంత అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తారు, కొంత డెవలప్మెంట్ పనులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్ ఏం పడదా మళ్ళీ? డెవలప్మెంట్ ఏముందండి, డెవలప్మెంట్ అంటే ఇది కాదు, ఇది నార్మల్. ఇప్పుడు ఈయన ఇక్కడ వదిలేసి నాందేడుకి వెళ్ళిండు, ఓకేనా? ఇక్కడ ఏదో యాక్చువల్గా మన తెలంగాణ వచ్చింది నీళ్లు, నియమాలు, నిధులు, వీటి కోసం పోరాటం చేసి ఎంతోమంది త్యాగం చేస్తే ఇక మా అప్పుడు ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా బాగా పోరాటం చేస్తేనే మా అప్పుడున్న గవర్నమెంట్ సోనియా గాంధీ గారు మంచిగా ఉండాలి తెలంగాణ అని చెప్పి మేము నష్టపోయినా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇచ్చినాం. ఇచ్చినాక ఏమైపోయింది, వీళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు కానీ నియామకాల్లో ఫెయిల్, నీళ్ళలో ఫెయిల్, నిధులలో ఫెయిల్. ఇప్పుడు ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, ఇది నాందేడు సభ పెట్టుకుండా ఆయన బీఆర్ఎస్ పార్టీ అయితే పెట్టుకున్నాక అక్కడ నీళ్లు వాడకుండా అని చెప్తున్నాయి ఆయన. అవునా? రేపు ఇంకా నిధులు వాడకుండా అని చెప్తారు. యాక్చువల్గా ఈ జాతి సంపద తెలంగాణ సొత్తు, ఈ నీళ్లు, నియామకాలు, నిధులు అనేది. ఇప్పుడు నీళ్లు మీరు వాడుకోండి అనే హక్కు ఆయనకు లేదు, ఇది ప్యూర్లీ తెలంగాణ సొత్తు. నువ్వు వాళ్ళు ఉంటావు, రేపు పోతావు, కానీ మొన్నటిదాకా కాబట్టి ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టుకుని దేశ రాజకీయాలకు వెళ్తుంది కాబట్టి సో ఆ ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉన్న సంపదను అక్కడ పంపించే ప్రయత్నం చేస్తున్నాను అనుకోవచ్చు కదా. ఆయన ఒక హీరోయిజం అంటే నేను పెద్ద లీడర్ని అనే చెప్పుకోవడానికి కోసం మీరు నీళ్లు వాడుకోండి, నిధులు వాడుకోండి అంటే రేపు తెలంగాణ తాకని పెట్టైనా ఆయన లీడర్ అంటే మా ఓట్లు చీల్చాలని. అంతే, ఇది అల్టిమేట్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చాలి మహారాష్ట్రలో. ఇప్పుడు వాళ్ళు అడిగిరు రా వీళ్ళు ఎవరు అక్కడ మహారాష్ట్ర ప్రజలు వచ్చి అయ్యా కేసీఆర్ గారు మీరు నీలి అని అడిగిరా. అంతటా ఇప్పుడు ఇక్కడ కొంతమందిని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని ఆయన మాటల గారెడుతో కొంతమందిని ఆయన మ్యాజిక్ చేసి అట్రాక్ట్ చేసుకుంటుండు. సేమ్ మహారాష్ట్రలో కూడా ఉంటారేమో అనుకుని అట్లా ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు కేవలం తెలంగాణకే ఉండాలి, దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. ఈ ఆయన మాటని ఉపసంహరించుకోవాలి. సో ఎంత లేదనుకున్న ఒక 5-6 నెలల సమయం మాత్రమే ఉంది మీ కాంగ్రెస్ పార్టీ కూడా, ఎంత మేరకు ఈ పాదయాత్ర సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? 100% సక్సెస్ అవుతాం. పాదయాత్రలు నేను ఒక విషయం చెప్తానండి, ఈ ఒక 20-30 ఏళ్లలో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర కశ్మీర్ టు కన్యాకుమారి వరకు, కన్యాకుమారి టు కశ్మీర్ వరకు చేశారు. ఏ బీజేపీ నాయకుడు అయినా మోడీ చేశారా లేకపోతే అమిత్ షా చేశారా, పోనీ ఇప్పుడు ఈయన కేసీఆర్ చేసిండా లేకపోతే ఇంకా వేరే ఎవరైనా పార్టీ కేజ్రీవాల్ చేసిండా, ఎవరు చేయలేరు కదా. ప్రజల దగ్గరికి పోవాలని చిత్తశుద్ధితో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మొన్న 148 రోజులలో మొన్న కంప్లీట్ అయింది మాది. ఈ 20 ఏళ్ళు అప్పుడు వాళ్ళు ఏదో చేసుకురు అద్వానీ వాళ్ళ తర్వాత, ఇప్పుడు ఈ 20-30 ఏళ్ళ తర్వాత ఆయన తర్వాత నెక్స్ట్ చేసింది ఎవరు అని అంటే రాహుల్ గాంధీ గారు మాత్రమే, అది గర్వంగా మేము చెప్పుకుంటాం. ఆయన పాదయాత్ర చేస్తుంటే ఆయన టీషర్ట్ మీద ఏడుపు, ఆయన గడ్డం మీద ఏడుపు తప్పితే ప్రజల మధ్యలో ఎందుకు ఉంటుండని అది ఎందుకు గ్రహించలేరు వాళ్ళు? పోనీ మీ నాయకుని చేయమను, దమ్ముందా మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ఇంకా ఎవరైనా మీ దాంట్లో సోకాల్ లీడర్స్ ఎవరున్నా మా రాహుల్ గాంధీ లెక్క ప్రజల్లోకి వెళ్ళమను. అంత డేర్ చేస్తారా? అంత మొహం ఉంది వాళ్ళకు? ఇంతవరకు ఒక్కరికి ఒక దేశంలో నిరుద్యోగుల గురించి నేను అది చేస్తా ఇది చేస్తాడు, అసలు ఒక నిరుద్యోగం గురించి మధ్యలో బొమ్మను, ప్రజల మధ్యలోకి బొమ్మను, కన్యాకుమారి టు కశ్మీర్ వరకు వెళ్తారా? అక్కడ మేము గర్వంగా చెప్పుకోగలుగుతాము మా లీడర్ రాహుల్ గాంధీ గారు వెళ్ళినారు, 100% సక్సెస్ అయినారు. ఈసారి సెంట్రల్లో ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీ పార్టీలో కూడా చాలా మంది సీఎం క్యాండిడేట్లను తీరపైకి వస్తా ఉన్నారు కదా, అంటే పార్టీ అధికారం రాకముందుకే మేమే సీఎం క్యాండిడేట్, మేమే కూర్చున్నాం, రేపు పొద్దుగల సీట్లను ఇంకా కొట్లాడి ఇంకా అధికంగా అవుతున్నట్టుగా అనిపిస్తా ఉంది కదా. అంటే అది మా పరిధిలోని లేని విషయము, ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి, కానీ పార్టీ గెలవాలి, గెలిచినాక హైకమాండ్ డిసైడ్ చేసుకుంటుంది. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న.